జై తెలంగాణ. యుఏఈలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కరోనా వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి మనందరం కూడా ఇళ్లకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితులు. కానీ ఈ పరిస్థితులను అధిగమించి అనేక దేశాల్లో సమయంతో పోటీపడి వైద్యులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ పనిచేస్తూ ప్రతి ఒక్కరిని కరోనా నుంచి కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. అటువంటి అనేకమైన కార్యక్రమాలు ఈటీసీఏ మరియు జాగృతి ఆధ్వర్యంలో యుఏఈ అంతా కూడా జరగడం చాలా సంతోషకరం. కరోనా బారిన పడి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారిని, ప్రాణనష్టం జరిగినటువంటి మన సోదరులను మళ్ళీ తెలంగాణకు పంపడంలో మీరెంతో ప్రముఖ పాత్ర పోషించారు. ఆ విషయంలో మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. తెలంగాణ నుండి వలసపోయినటువంటి వారు అక్కడ సంక్షేమంగా ఉండాలని చెప్పి వారి యొక్క మంచి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి కిరణ్ పీచర గారిని, రాధారప్ సత్యం గారిని, సాయి చందర్ గారిని, సరోజ గారిని, రిషిత గారిని, దీపిక గారిని, విపుల గారిని, అన్నపూర్ణ గారిని, రాణి గారిని, మౌనిక గారిని, సారిక గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే బతుకమ్మ పండుగ అంటే మన పల్లెపడుతులు ఆటపాటలతోని అందరిలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపేటటువంటి పండుగ. బతుకమ్మ పండుగ 9 రోజులు చేసుకుంటే మనం మన ఊరిని, మన వారిని, అందరినీ కాపాడుకుంటామని ఒక భరోసా ఇచ్చేటటువంటి పండుగ. ఇటువంటి కష్టకాలంలో, ప్రపంచమంతా కరోనా ఉన్నటువంటి ఈ సమయంలో యుఏఈలో మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదగ్గ విషయం. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి ఈ గౌరమ్మ తల్లి దయవల్ల మీ కుటుంబాల్లో సంతోషం రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.